ఎవరు అవునన్నా కాదన్నా వకీల్ సాబ్కి కరోనా దెబ్బ ఒకెత్తైతే ముఖ్యమంత్రి జగన్ దెబ్బ మరొకటి. చాలా డేస్ గ్యాప్ తర్వాత అన్నయ్య సినిమా వచ్చింది. రీమేక్ అయినా సరే రికార్డులు దున్నేయడం పక్క అనుకున్నారు అభిమానులంతా. కానీ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నా చెత్త రాజకీయాల వల్ల చతికిల పడాల్సిన పరిస్థితి. మరోవైపు ఇదిలా ఉంటే బర్త్డే నాడు భీమ్లా నాయక్ సినిమా గురించి ఒక అప్డేట్ ఫ్యాన్స్ ని సంతోషానికి గురి చేస్తే మరొకటి మాత్రం తీవ్ర దుఃఖానికి గురి చేస్తుంది. ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోశ్యం సినిమా తెలుగు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ వకీల్ సాబ్ సినిమాతో ఉన్న 2 వారాల్లో సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా మరింత భారీ బీభత్సం సృష్టించి ఉండేవారు. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వలన అలా జరగలేదు. కానీ వచ్చే సంక్రాంతికి పోటీ ఉన్నప్పటికీ రీమేక్ సినిమాతో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు పవర్ స్టార్. ఇక సినిమా బిజినెస్ పనులు కూడా రీసెంట్ గా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. రీసెంట్ గా సినిమా మ్యూజిక్ రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రికార్డ్ రేట్ కి కొన్నారని వార్తలు వస్తుండగా సినిమా పోస్ట్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందనే వార్తలు కూడా సాలిడ్ గానే చక్కర్లు కొడుతున్నాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత ఒక కండిషన్ తో సినిమా డిజిటల్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లోపు సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వాలని కండిషన్ తో భారీ రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను అమ్మారని టాక్ వినిపిస్తుంది. సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సొంతం చేసుకున్నారని అంటున్నారు. ఆ రేటు ఎంత వరకు పలికింది లాంటి వివరాలు ఇంకా క్లియర్ గా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 30 రోజుల్లోపు డిజిటల్ లో రిలీజ్ అవ్వడం తథ్యం అని అంటున్నారు. ఆ 30 రోజుల్లోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా దుమ్ము దుమారం చేయడం ఖాయమని చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.